ప్రేమికుల యొక్క ఆత్మ పార్కుల్లో ఉందన్నారు పెద్దలు. అది అప్పటికున్న వాస్తవమో లేక వాళ్ళ అమాయకత్వమో తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా పార్కుల్లో ప్రేమ కోసం జరిగే పోరాటాలు యుద్ధ భూములను మార్పిస్తుంటాయి. అలాంటి ఒక యుద్ధ భూమే మీరు చూడబోయే పార్కు. ఒక అమ్మాయి కోసం, ఆధిపత్యం కోసం, అహం కోసం, డబ్బుల్ని, స్నేహాన్ని, చివరికి తమ ప్రాణాలను కూడా లెక్క చేరుకోతారు. తరతరాలుగా ఆగని మారణ కాండం చూస్తుంటే ప్రేమికుల ఆత్మ బతకడం అటుంచి ఈ పార్కుల్లోనే దెయ్యమై తిరుగుతోందని అనిపిస్తుంది. ఈ కథ మహాభారతాన్ని మించిన మహాగాథ. ఇది